అది వెల్లేరుపల్లి అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో అనామిక, శారద అనే అత్త కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళది చాలా పేద కుటుంబం. ఇంటికి మగదిక్కు లేకపోవడమే వాళ్ళకి శాపంగా మారిపోయింది. అనామిక పొలం పనులు చేసుకుంటూ తన రోగిష్టి అత్తని, పసిబిడ్డని చూసుకుంటూ ఉండేది. అలా కాలం గడుస్తోంది. ఒకరోజు శారదకి తీవ్రమైన ఎక్కిళ్ళొస్తూ ఉన్నాయి. ఆమె చాలా భయపడిపోయింది. నాటు వైద్యం చేసే ముసలి వ్యక్తిని తీసుకొచ్చింది అనామిక. కాని అప్పటికే శారద ప్రాణం పోయింది. శారద చనిపోవడంతో అనామిక ఎంతగానో బాధపడుతుంది. అత్తయ్య, ఒక్కసారి నా కోసం లేవండి అత్తయ్య. ఒక్కగానొక్క పెద్ద దిక్కు మీరు. మీరు కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారా అంటూ ఏడవటం మొదలెట్టింది. చుట్టుపక్కల వాళ్ళు కనీసం ఆమె శవాన్ని చూడడానికి కూడా రాలేదు. ఎందుకంటే వీళ్ళది పేద కుటుంబం, పైగా బంధువులెవరూ లేరు. అక్కడ వాళ్ళు శారదకి కుష్టు వ్యాధి ఉందన్న అపోహతో, ఆ వ్యాధి వాళ్ళకెక్కడ సోకుతుందోనన్న కారణంతో ఎవరూ రాలేదు. అనామిక చాలాసేపు బాధపడింది. అప్పుడు ఆ వైద్యుడు, చూడమ్మా, ఎవరూ చూడ్డానికి కూడా రాలేదు. ఎక్కువసేపు ఇక్కడే ఉంచావంటే శవం వాసనిస్తుంది. నేను ముసలివాడిని, చెయ్యగలిగిందంటూ ఏం లేదు అని చెప్పి బాధపడుతూ ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అనామికకి చాలా బాధేస్తుంది. తన కొడుకుని పొట్టకి కట్టేసుకుని తన అత్త శవాన్ని భుజాలపై మోస్తూ శ్మశానం వైపు నడక ప్రారంభించింది. చుట్టుపక్కల వాళ్ళని చూసి అయ్యో పాపం అనుకున్నారు. కాని ఒక్కరు కూడా ఆమెపై జాలి చూపించి సాయం చేయడానికి ముందుకు రాలేదు. పాపం అనామిక చాలా దూరం ఆమెని మోసుకెళ్లి శ్మశానానికి చేరుస్తుంది. శవాన్ని ఒక చోట దించి, అత్తయ్య, ఒక్కరు కూడా మనకి సాయం చేయడానికి రాలేదు. మనం చేసిన పాపం పేదరికంలో పుట్టడం, అదే అనుకుంటానత్తయ్యా. నేను చెయ్యగలిగింది నీ చితికి నిప్పు పెట్టడం మాత్రమే. ఆ వైద్యుడిచ్చిన డబ్బు తీసుకుని కట్టెలు తీసుకురావడానికి వెళ్ళింది అనామిక. డబ్బుతో కట్టెలు తీసుకొచ్చి చితి పేర్చింది. తరువాత వాళ్ళ అత్తయ్యని చితి మీద పడుకోబెట్టి దహన సంస్కారాలు నిర్వహించింది. తరువాత ఆమె బాధతో తన బిడ్డతో సహా ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి ఆమెకు ఒకటే ఆలోచన, రేపు నేను చనిపోయిన తర్వాత కూడా వీళ్ళిలాగే ప్రవర్తిస్తారనుకుంటాను. పేదరికంలో బతకటం తప్పు కాదు కదా. ఎంత కష్టపడ్డా కూడా ఇంట్లో ఖర్చులకు, మందులకే డబ్బు సరిపోతుంది. కానీ చివరి క్షణంలో మా అత్తగారికి నేను ఒక్కదాన్ని కర్మ చేయటం నాకు అస్సలు నచ్చలేదు అని బాధపడుతూ ఉంది. అలా రోజులు గడుస్తుంది. అనామిక ఎప్పటిలాగే పనికి వెళ్తూ ఉంటుంది. మార్గ మధ్యలో ఒక అనాథ శవం కనిపించింది. వచ్చిపోయే వాళ్ళందరూ కూడా ఆ శవాన్ని చూస్తూ ఉంటారు, కానీ ఎవ్వరూ దాని గురించి పట్టించుకోరు. అనామిక అక్కడికి చేరుకుంది. ఆమె దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో దహన సంస్కారాలు నిర్వహించాలని అనుకుంది. ఆ వ్యక్తిని శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేస్తుంది. ఆమె ఇంకా బాధపడుతుంది. ఇలా ఎవరూ లేని వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోకపోతే ఎలా? దీనికంటూ ఒక పరిష్కారం ఆలోచించాల్సిందే. ఎవరు లేని వాళ్ళకి అన్నీ నేనే అవుతాను, కానీ నాకంటూ ఒక సాయం ఉంటే బాగుంటుంది. ఆమె పని చేసుకుంటూనే డబ్బు సంపాదిస్తూ వాటిని చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతుంది. చుట్టుపక్కల గ్రామాలలో ఏదైనా అనాథ శవం ఉంటే వాళ్ళని మోసుకెళ్లి వాళ్ళకి దహన సంస్కారాలు నిర్వహించేది అనామిక. అలా అన్ని గ్రామాల వాళ్ళకి అనామిక పేరు తెలిసింది. ఆమె కాటి కాపరిగా మారి ఎన్నో అనాథ శవాలని దహనం చేసి మొట్టమొదటి స్త్రీ కాటి కాపరిగా పేరు తెచ్చుకుంటుంది. అందరూ ఆమెని చూసి, నువ్వు మన శాస్త్రాలకి భంగం కలిగిస్తున్నావు, ఆడవాళ్లు కాటి కాపరిగా మారటం ఏంటి అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. అప్పుడు అనామిక ఇలా సమాధానం చెప్తుంది, భగవంతుని సృష్టిలో ఆడ మగ అనే తేడా లేదు. ఇవన్నీ ఎవరు సృష్టించుకున్నారు? మనుషులే కదా. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. అలా అయినప్పుడు ఆడమగ తేడా ఎందుకు? ఎవరూ లేని ఒంటరి వాళ్ళని ఆ భగవంతుడి సన్నిధికి చేర్చడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రయత్నంలో నాకు మీరు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ అడ్డంకులు మాత్రం సృష్టించకండి అని చెబుతూ ఉండగా అక్కడే ఉన్న ఒక పత్రికా విలేకరి ఆమె ఫోటో తీసుకుంటాడు. ఆమె గురించి పత్రికలో గొప్పగా రాస్తాడు. ఆమె పేరు పత్రికల్లో అలాగే కొన్ని వార్తల్లో కూడా మారుమోగుతూ ఉంటుంది. అందరూ ఆమెని అభినందిస్తూ ఉంటారు, ఆమె ఇంటర్వ్యూలు తీసుకుంటారు. ఆమె చేస్తున్న పనికి ప్రభుత్వం వారు కూడా ఆమెకి చాలా డబ్బును అందిస్తారు. అలాగే చాలామంది మంచి మనసున్న వాళ్ళు ముందుకొచ్చి ఆమెకు డబ్బు సాయం చేస్తారు. ఇక అనామిక ఆ డబ్బుతో ఒక ఆశ్రమం పెడుతుంది. ఆమె చుట్టుపక్కల గ్రామాలలో ఎవరైతే భిక్షాటన చేస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎవరూ లేని ముసలి వాళ్ళకి అక్కడ భోజనం పెట్టి వసతి కల్పిస్తుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు, ఎందుకంటే వాళ్ళక్కడ కొత్త కుటుంబాల్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి. ఆయన వాళ్ళు వదిలేసిన ఎవరూ తెలియని వాళ్లతో బంధుత్వం కలుపుకొని సంతోషంగా ఉండేవాళ్ళు. దాన్నంతా చూసిన అనామిక చాలా సంతోషిస్తుంది. భగవంతుడా, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. అత్తయ్య, నీ ఆత్మ శాంతిస్తుందనుకుంటున్నాను. అనాథ శవాలుగా ఎవరూ వెళ్ళకూడదు. వాళ్ళకంటూ నాన్న వాళ్ళున్నారు. వాళ్ళు అలా అనుకుని తృప్తిగా భగవంతుడి సన్నిధికి చేరుకోవాలి అంటూ కన్నీరు కారుస్తూ భగవంతుణ్ణి, అత్తగారిని తలుచుకుని అంతా మరిచిపోయి సంతోషంగా వాళ్ళని చూసుకుంటూ కాలం గడిపేస్తుంది. అనామిక, శారద ఇద్దరూ అత్తాకోడళ్ళు. అనామిక భర్త రమేష్. అనామిక వాళ్ళ కూతురి పేరు వీణ. వీళ్ళంతా పట్నంలో నివసిస్తూ ఉంటారు. వాళ్ళ ఇల్లు చాలా అద్భుతంగా ఉంటుంది. రమేష్, అనామిక ఇద్దరూ కూడా ఉద్యోగాలు చేయటం వల్ల బాగా డబ్బు సంపాదించి వాళ్లకు కావాల్సిన ఆస్తులన్నీ ఏర్పాటు చేసుకుంటారు. శారద మాత్రం కృష్ణాపురం అనే పల్లెటూళ్ళలో నివసిస్తూ ఉంటుంది. పండగలకి, పబ్బాలకి శారద ఎప్పుడూ రమేష్ వాళ్ళని ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళేదో ఒక సాకు చెబుతూనే ఉండేవాళ్ళు. ఇక ఆ విషయం గురించి శారద చాలా బాధపడుతూ ఉండేది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. వినాయక చవితి ఆ ఊర్లో చాలా బ్రహ్మాండంగా జరుపుతారు. దానికోసం శారద అనామికకు ఫోన్ చేస్తుంది. అనామిక, మిమ్మల్ని చూసి 5 ఏళ్ళవుతోంది. నా మనవరాలనైతే పుట్టినప్పుడు మాత్రమే చూసా, ఆ తర్వాత చూసిందే లేదు. నేను పైకెళ్లేలోపు మీ ముఖాలు ఒక్కసారి చూపిస్తారమ్మా అంటూ ఏడుస్తూ చాలా బాధపడుతుంది. అందుకు అనామిక శారదతో ఇలా మాట్లాడుతుంది. అయ్యో అత్తయ్య, బాధపడకండి అత్తయ్య. ఇక్కడ ఉద్యోగం పనులతో మాకు సరిపోతుంది. ఈసారి వినాయక చవితికి ఎలా అయినా సరే అక్కడికి వస్తాం అని అనామిక మాటిస్తుంది. ఆ మాటలకి శారద ఎంతో సంతోషపడుతుంది. నిజంగానా అనామిక, మాట తప్పవు కదమ్మా. అయ్యో నిజంగా అత్తయ్య, నేను చెప్తున్నా కదా, ఈసారి ముగ్గురం తప్పకుండా వస్తాం అని చెప్పి కొంచెంసేపు మాట్లాడి అనామిక ఫోన్ కట్ చేస్తుంది. కొడుకు, కోడలు, మనవరాలు వస్తున్నారని ఎంతగానో సంతోషపడుతుంది శారద. ఇక ఆ రోజు సాయంత్రం అనామిక రమేష్తో ఇలా అంటుంది. ఏమండి, మీ అమ్మగారు ఏమైనా ఫోన్ చేశారా? నాకు చేసింది అనామిక. నేను కొంచెం వర్క్ బిజీలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. తర్వాత చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. నీకేమైనా చేసిందా అమ్మా? అవునండి, చాలా బాధపడుతున్నారు కూడా. మనం ఆవిడ దగ్గరికి వెళ్ళడం లేదు కదా, అందుకని ఈసారి వినాయక చవితికి రమ్మని పిలిచారు. నేను కూడా వస్తానని చెప్పానండి. ఈసారి అక్కడికి వెళ్దాం. అబ్బా, అక్కడంత సౌకర్యంగా ఉండదు. ఆ పల్లెటూరులో ఉండడం కష్టంగా ఉంటుంది అనామిక. మనం అక్కడికి వెళ్ళటం లేదంతే. మీరు పుట్టి పెరిగింది అక్కడే అనే సంగతి మర్చిపోతున్నారా? అసలు మీ అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉంది, అసలు ఏం చేసి బ్రతుకుతోంది, అవన్నీ కూడా పట్టించుకుంటున్నారా? మీ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇవన్నీ పనికిరావు. కానీ మనం వినాయక చవితికి అక్కడికే వెళ్తున్నాం. ఇక రమేష్ సరే అన్నట్టుగా తలూపుతాడు. వినాయక చవితి రానే వస్తుంది. వాళ్ళు పల్లెటూరికి బయలుదేరి వెళ్తారు. శారద వాళ్ళందరి కోసం రకరకాల పిండి వంటలు తయారు చేస్తూ ఉంటుంది. శారద కట్టెల పొయ్యి మీద అన్నీ తయారు చేస్తుంది. పొయ్యి మండటం కోసం ఆ పొయ్యిని ఊదుతూ చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇక అదంతా చూసిన అనామిక తన వంటగదిని గుర్తు తెచ్చుకుంటుంది. అయ్యో అత్తయ్య గారు చాలా కష్టపడుతున్నారు పాపం. అని తన మనసులో అనుకుంటుంది. ఇంతలోనే వాళ్ళని గమనిస్తుంది శారద. రండ్రా మీకోసమే పిండి వంటలు చేస్తున్నాను అని శారద ఎంతో ఆనందంగా అంటుంది. వాళ్ళ మనవరాల్ని చూసి ఎంతో మురిసిపోతుంది శారద. అమ్మా వీణా బాగున్నావా తల్లి? నేనే మీ నాయనమ్మని. ఎప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా తీరిక లేకుండా పోతుంది మీ అమ్మ నాన్నకి. నిన్ను నువ్వు పుట్టినప్పుడు చూశాను, మళ్ళీ ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా అని చాలా సంబరపడిపోతుంది శారద. ఇక ఇదంతా చూసి అనామిక కూడా చాలా సంతోషపడుతుంది. ఇక వాళ్ళు అక్కడే ఉంటారు. ఆమె కష్టాన్ని చూసిన అనామిక భర్త రమేష్తో ఇలా అంటుంది. చూసారా మీ అమ్మగారు ఎంత కష్టపడుతున్నారో మన కోసం. ఆమె గురించి ఒక్కసారి కూడా పట్టించుకోలేదు. ఇల్లు చూడండి ఎలా ఉందో. ఒక మంచి ఇల్లును కట్టి ఆమెకి కొన్ని కనీస వస్తువులు కల్పించండి, గ్యాస్ పొయ్యి ఇప్పించండి. ఈ వయసులో ఆమె కట్టెల పొయ్యి మీద ఎలా కష్టపడుతుందో చూసారా. చా, ఆమె కష్టం చూస్తే నాకే జాలిగా ఉందండి. కన్న కొడుకు, నీకేమీ అనిపించట్లేదా? అనామిక, నాకు కూడా చాలా బాధగా ఉంది. కానీ నువ్వు బయటపడ్డావు, నేను బయటపడలేదు అంతే. ఇక్కడ అమ్మనుంచడం ఎందుకు, మనతో పాటే పట్టణానికి తీసుకెళ్ళిపోదాం. అమ్మా నువ్వు ఇక్కడ ఉండటం ఎందుకు, మాతో పాటే అక్కడే ఉండు. కానీ ఇక్కడ నీకేమైనా బాగోకపోయినా చూసేవాళ్ళు ఎవరూ లేరు కదా, అక్కడికి వెళ్దాం పదమ్మా. ఈ పల్లెటూరును వదిలిట్టి నేను పట్టణంలో ఎలా ఉంటానురా, ఏమో చూద్దాంలే అని అంటుంది శారద. ఇక వాళ్ళు ఆ మాటకి ఊరుకోరు. అనామిక రమేష్ కలిసి శారదని ఒప్పిస్తారు. వాళ్ళతో పాటు పట్టణానికి తీసుకుని వెళ్తారు. అక్కడ ఇల్లు వాతావరణం అంతా శారదకి చాలా కొత్తగా ఉంటుంది. అత్తగారు వాళ్ళ ఇంటిని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. అత్తయ్య, మీరిక్కడ ఇష్టం వచ్చినన్ని వంటలు తయారు చేసుకోవచ్చు. గ్యాస్ పొయ్యి మీద చాలా సులభంగా వంటలన్నీ సిద్ధమైపోతాయి. మీరు కట్టెల పొయ్యి మీద ఊది ఊది కళ్ళు మంటలు పడాల్సిన అవసరం లేదు. నేను మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఒకవేళ మీకేదైనా తయారు చేసుకుని తినాలి అనిపిస్తే మీరిక్కడ హాయిగా వాటిని తయారు చేసుకోవచ్చు అని అనామిక శారదతో అంటుంది. ఇక రోజులు గడుస్తాయి. అక్కడ ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. అనామిక వాళ్ళు ఒక పని మనిషిని కూడా ఏర్పాటు చేస్తారు. ఆమె అన్ని పనులు చూసుకుంటూ ఉంటుంది. శారద ఆ పని మనిషితో చాలా చక్కగా కలిసిపోతుంది. అనామిక రమేష్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆమెతో కాలాన్ని గడుపుతుంది. స్కూల్ నుంచి తన మనవరాలు వచ్చిన తర్వాత ఆమెతో ఆడుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా చూసిన అనామిక ఎంతో సంతోషపడుతూ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఎన్నో ఏళ్లకు గాను మా అత్తయ్య కష్టాలు తీరాయి. ఆమె ముఖంలో చిరునవ్వు చాలా అందంగా ఉంది అని అనామిక ఎంతో సంతోషపడుతుంది. ఇక శారద కూడా తన మనసులో ఇలా అనుకుంటుంది. అందరికీ నాలాంటి కోడలు దొరికితే చాలా బాగుండు. అత్త కోడల మధ్య ఎలాంటి తగాదాలు ఉండవు అని శారద కూడా తన మనసులో అనుకుంటుంది. అలా వాళ్ళ కుటుంబం బిజీ లైఫ్లోనే చిన్న చిన్న సంతోషాలు వెతుక్కుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు.